సమాజంలో అనేకమైన సమస్యల వలన ప్రతి వ్యక్తి హృదయంలో శాంతి లేకుండా ఉన్నాడు. అందుకని అత్యధికంగా ప్రజలు ఆధ్యాత్మికత వైపునకు మళ్ళుతున్నారు. కానీ వారికున్న ఒక ప్రశ్న, ఎవరిని ఆశ్రయించాలి? మాస్టర్ అంటే ఎవరు? ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? అత్యున్నత స్థితిలో మార్గదర్శిగా లేక ఉపదేశకునిగా ఉంటూ ఉండే చైతన్యమా? మనం దేనిని సర్వానికి మూలమని అభివర్ణిస్తామో అట్టిదానితో ఆధ్యాత్మిక గురువు స్వయంగా కానీ తన గురువు ద్వారా కానీ సంబంధం కలిగి ఉండాలి. దేవుడు లేదా పరమాత్మ అనే ఆ మూలంతో సంబంధం లేనిదే మనిషి వ్యక్తిత్వాన్ని ఉన్నతపరిచే అసలైన బోధనను అందించలేము. కేవలం అది మాత్రమే శాంతిని ప్రసాదించగలదు. మరి ఎవరు ఎవరిని కనుగొంటారు? గురువు శిష్యుడినా లేక శిష్యుడు గురువునా? నా గురువర్యులు బోధించిన ప్రకారం ఎప్పుడూ గురువే శిష్యుడిని కనుగొంటారు.